దీన్ని ఫినైల్ ఎక్స్టెండర్ అంటారు. దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. మేము సైమల్టేనియస్గా ఇదే హాస్పిటల్లో ఇద్దరి వ్యక్తులకు చేసే ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత పేషెంట్కు ఇబ్బంది రానంత వరకు 10 నిమిషాల నుంచి 2 గంటల వరకు దీన్ని పెడుతూ ఉండాలి. ఇలా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఒక 2 మంత్స్ తర్వాత 2 to 3 సెంటీమీటర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా అఫోర్డబుల్, దీంతో పెద్ద నష్టం ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ నొప్పి వచ్చిన తర్వాత తీసేయాల్సి ఉంటుంది. నొప్పి వచ్చేంత వరకు వన్ కెన్ డూ ఎక్స్టెన్సర్స్. ఇది సైంటిఫికలీ ప్రూవెన్, చాలామంది చాలా దేశాల్లో వాడుతున్నారు కూడా. దీన్ని ఇంప్లాంట్ పెట్టడానికన్నా ముందు కూడా వాడతారు. దానివల్ల కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న ఇంప్లాంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్ని పైరనిస్ డిసీజ్లో వాడతాము. ప్రయర్ టు సర్జరీ ఆల్సో వీల్ యూజ్ ఇట్. ప్రయర్ టు ఇంప్లాంట్ సర్జరీ వీ యూజ్ ఇట్. ఆఫ్టర్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ ఆల్సో వీ యూజ్ ఇట్. ఇట్స్ ఎ ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ లెందనింగ్ ఆల్సో. ఇవన్నీ దీస్ ఆర్ ది ఇండికేషన్స్. ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో. దర్ ఆర్ లో అడ్వర్స్ ఈవెంట్స్, కనుక దీని గురించి టెన్షన్ పడక్కర్లేదు. దీనికి దీనిలో నుంచి షాక్స్ వస్తుంటాయి. షాక్ అంటే ఎలక్ట్రికల్ షాక్ కాదు, చిన్నపాటి శబ్దం వస్తూ ఉంటుంది. ఇది దీనికి తగలడం వల్ల దీనికి రక్త ప్రసారం అది పెరిగి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే వ్యాధిని తగ్గించే అవకాశం ఉంటుంది. దీన్ని షాక్ వేవ్ ట్రీట్మెంట్ అంటారు. దీన్ని కనీసం 10 రోజులు పెట్టాల్సి ఉంటుంది. ఇది కాకుండా పీ షాట్ అని ఒక పొజిషన్, ఒక కండిషన్ ఉండే ఒక ఇంజెక్షన్ ఇస్తాము. పేషెంట్ రక్తాన్ని తీసుకొని దాంట్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి అంటాం, అది తీసుకొని దాన్ని దీనిలోకి ఒక ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాము. చేసినప్పుడు ఇది దీంట్లో కొత్త కొత్తగా స్టెమ్ సెల్స్ లాంటివి వచ్చేసి దీని వాస్క్యులారిటీ పెరిగి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తగ్గుతుంది. సో పీ షాట్ తీసుకోవచ్చు, షాక్ వేవ్ తీసుకోవచ్చు, ఇందాకటి పినైల్ ఎక్స్టెండర్ వాడుకోవచ్చు, అంతకుముందు నేను చూపెట్టినటువంటి బెల్ట్తో కూడిన ఇన్స్ట్రుమెంటు వాడుకోవచ్చు, సర్జరీలు చేసుకోవచ్చు. కనుక ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. ఎవరికి ఏది సూట్ అయితే దాన్ని అది వాళ్ళు వాడుకోవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కోరికలు పెరుగుతాయి, భయం పోతుంది, కానీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. 1000 సంవత్సరాల క్రితమే షేక్స్పియర్ చెప్పాడు, ఇట్ ఇంక్రీసెస్ ద డిజైర్ అండ్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్. సో ఆల్కహాల్ వల్ల భయం మాత్రమే పోతుంది. చాలామంది రేప్ చేసే ముందు, క్రైమ్ చేసే ముందు, మర్డర్ చేసే ముందు ఆల్కహాల్ తీసుకుంటారు, ఎందుకంటే ఆ భయం ఉండద్దు అని. కనుక రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు, అప్పుడో ఎప్పుడో తీసుకుంటే పర్వాలేదు. స్మోకింగ్ మాత్రం చాలా డేంజరస్. స్మోకింగ్ వల్ల చిన్న వయసులోనే సెక్స్ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.